ఇది పొద్దుటొకటి సాయంత్రం ఒకటి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? రాక్రాక్ వచ్చానేనా? విశేషమే మరి. ముందు స్వీట్లు తీసుకోండి. మా జాన్సి నెల తప్పిందండి. నెల తప్పిన వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని వచ్చాను. కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏ మందులు వాడాలి, ఏ టెస్టులు ఎప్పుడు చేయించుకోవాలి, నాకు ఆ వివరాలన్నీ కావాలండి. ఝాన్సీ ఇందాక వచ్చిందా? చూసారా, ఈ కాలం పిల్లలకి ఎంత ముందు చూపో. నాకంటే ముందే వచ్చి అన్ని తెలుసేసుకుందన్నమాట. తను వచ్చింది జాగ్రత్తలు తెలుసుకోవడానికి కాదు, మరి కడుపు తీయించుకోవడానికి. ఏమిటండి మీరనేది? అవునండి, మీకు తెలీదా? మీతో చెప్పొచ్చానని చెప్పింది. పైగా భర్త అనుమతి కూడా తీసుకున్నానంది. నేను ఆ మాటలు నమ్మి అబార్షన్ కూడా చేస్తానే. నమస్కారం అమ్మా. మా ఆడ చెప్పింది పాపగా నీళ్ళోసుకున్నారటగా. ఉయ్యాలు నేనే చేసి పెడతానమ్మా, వేరే ఎవరికి బెత్తాయించకండి. ఏమి కోళ్ళ, నీ కోడలు నీళ్ళోసుకున్నట్టగా నువ్వు చెప్పకపోతే మాకు తెలదనుకున్నావా? ముగ్గురు ముగ్గురు తవరు సింతకాయలు అడిగారు కదండి, ఈగోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా. కడుపు తీయించుకున్నావా? తీయించుకున్నాను. ఇది నీకు పుట్టిన బుద్ధేనా? ఎవరైనా చెప్పారా? నేనే కావాలని తీయించుకున్నాను. కడుపుతో ఉన్న బిడ్డను అంతలా కొట్టావే, దాని కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు? దాని కడుపులో బిడ్డంటూ ఉంటే కదా ఏమైనా అవడానికి. ఏమిటి నువ్వు మాట్లాడేది? సిగ్గుతో తలవంచుకున్న నీ కూతురు నడుగు ఏమిటో చెప్తుంది. సిగ్గుతో తలంచుకోవడానికి నేను తప్పు చేయలేదు. అవునమ్మా, నా కడుపులో బిడ్డ లేదు, నేనే తీయించుకున్నాను. నేను వాడుదాన్నేనమ్మా, నేను అమ్మననిపించుకోవాలనుకున్నాను. నా కడుపులో బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. అవన్నీ చంపుకుని నా బిడ్డ నేనే ఎందుకు చంపుకున్నానో తెలుసా? ఈ మహాతల్లి వల్ల. బిడ్డని కనటం వరకే నా బాధ్యతట. వాడిని చూడటానికి నువ్వే సరే, ఆవిడ దగ్గరకు వచ్చి బతిమాలుకోవాలట. ఆవిడేమో వాడిని పెంచి పెద్ద చేసి పెద్దని చెలాయిస్తుందట. అందుకే నా బిడ్డ ఈ మహాతల్లి ఆశలు తీర్చి ఆటబొమ్మ కాకూడదని అబార్షన్ చేయించుకున్నాను. ఆవిడ సంతోషం కోసం నేను బిడ్డల్ని కనే యంత్రాన్ని కాకూడదని అబార్షన్ చేయించుకున్నాను. నాన్నలాగా నా మొగుళ్లాగా నా బిడ్డ కూడా ఆవిడ కొప్పలో కట్టు మనసు కాకూడదని అబార్షన్ చేయించుకున్నాను. నిన్ను కొట్టానంటే నా చెయ్యి నీ ఒంటికి తగులుతుంది, అలా తగలటం కూడా నాకు అసహ్యం. అసహ్యమా? లేక మీ అత్త అనుమతి కావాలా? ఆవిడ నాకు అత్త కాదే, అమ్మ. ఆవిడంటే నాకు భయం కాదే, భక్తి. భయానికి భక్తికి తేడా తెలియని నువ్వు అట్లా అవుదాన్నే కాదే. నీలాంటి అహంకారాన్ని ప్రేమించడం నేను చేసిన మొదటి తప్పు, పెళ్లి చేసుకోవడం రెండో తప్పు, నీతో కాపురం చేయడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన నేను నిన్న ఇంకా ఇంట్లో ఉండనిచ్చి మరో తప్పు చేయచ్చు. బాబు అత్తయ్య నువ్వు చెప్పినా సరే దీన్ని నేర్కోను. పది రోజుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పది నెలలు తిరగకుండానే బిడ్డని కానీ మా అత్తయ్య చేతిలో పెట్టకపోతే నేను మగాడే కాదు. పొమ్మన్నా పోకుండా పట్టుండటానికి పది నీలాగా తల్లిదండ్రులని అనాథ అనుకున్నావా? ఇల్లు వాకిలేని గతి లేదనుకున్నావా? రావే ఆ తాళిటి చెళ్ళు. అడుగుతున్నా కదా. చిన్నపిల్ల కదా భయపడుతున్నట్టుంది, పోనీ నువ్వు తీసి జానకి. ఏమిటి అలా చూస్తావు? దానికి ఇల్లుంది, వాకిలి ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఇంకా తాళెందుకు? తీసిచ్చే. ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడేది? అవును, కడుపులో వాడి బిడ్డే వద్దనుకున్న దానికి వాడు కట్టిన తాళి మాత్రం ఎందుకు?
తప్పు చేసిన కూతురు చాచి కొట్టాల్సిని పోయి వెనకేసుకొస్తున్నావు నువ్వు తల్లివేనా నువ్వు నీ మొగుని వదిలిపెట్టి 3 రోజులు ఉండలేదని దాన్ని దాని మొగుని శాశ్వతంగా దూరం చేస్తున్నావు నువ్వు ఆడదానివేనా కాపురం కూలిపోతుంటే ఏ ఆడది సహించదు కానీ కన్న కూతురి జీవితం కాలిపోతుంటే ఏ తల్లి భరిస్తుందండి పెళ్ళైన పిల్ల కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతుకైనా ఇక్కడే ఇంట్లోనే నువ్వు లోపల పద వెళ్ళదు దీనికి ఇంట్లో కష్టమే గాని సుఖం లేదు చావే గాని బ్రతుకలేదు అది తెలిసి కూడా దీన్ని వదిలి వెళ్ళడానికి నేనేం కొట్టాలనుకున్నారా అవును నువ్వు కొట్టవేవి చర్చి నీ కూతురు కాదు చర్చి సత్యవంత కూతురు दाचिपेट निजन जीव मट्टाल तुक बैठपेदर रोज पुरुड़ पोसक नी बिड पुरी मल्ली नी पि पुटने डाक्टर खचिता चपाड़ी आश्चन पोता भयपड़ अपड़े सत्यवती क्या झान्सी नी बिडन झान्सीरा నీకు మళ్ళీ పిల్లలు పుడతారు అప్పటికి జాకిని దక్కించుకునే చాలు కదా అనుకున్నాను కానీ నాకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు ఊరు ఊరంతా నన్ను గొడ్డాలంటున్నా మీరు నాకు నిజం చెప్పలేదు చివరికి నా కన్న కూతురే నన్ను గొడ్డాలన్నా మీరు చెల్లించలేదు నేను కన్న బిడ్డని మీ మరో భార్యకి చెమురిసిపోయారే కానీ బిడ్డని కానీ నేను గొడ్డాల్లో బ్రతుకుతున్నా మీరు పట్టించుకోలేదు संबंध लेदे बिडल नीक इन्े तलवे अवकाशा कल नी कूतना पे अतवार पंपेगा झान्सी नी दग्गरे उंटे इप्पुडु पेळ्ळि चेसि अत्तवारिंटिकि पंपिंचिंदानि अला काकुंडा नी बिड्ड जीवितांतं नी दग्गरे उंडेट्टु नी इंटिके कोडलु चेसि इक्कडे उंचानु आडपिल्लन कन्ना ए तल्लिकि अंदनि अदृष्टान्नि कलिगिंचानु इंका नेनु चेसिन अन्यायमेनि अनुकुंटे न्यायं एमिटो झान्सीनि अडगंडि झान्सी झान्सी చూడరే డాడీ నిన్ను చూస్తుంటే మహాభారతం టీవీ సిరీస్ లో క్యారెక్టర్ గుర్తొస్తుంది
ఫ్లూట్ వాయిస్తున్న కిష్టుడా ఆరి నీ అయ్యమ్మ డొర్రి నీకంత క్యారెక్టర్ ఎక్కడ వచ్చిందిరా శకుని శకునా యా నువ్వు శకుని నేను సహదేవ్ అంటే అర్థం కాలేదా అర్థం కాలేదా అర్థం కాలేదా రైడో యా ఒరేయ్ టంకా మనం వెళ్ళురా మళ్ళా మనం కొట్టుకోబడదాం ఓరినా పంక నేను ఇప్పుడు విలన్ కాదురా మోహన్ బాబులకు హీరో క్యారెక్టర్ దంపు చేశాను अपड़े चचिपोतावा फिनी बैकी बेंडी बोलो स्वतंत्र फादर की अरे मुंडी पिल्ला ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అదిగో తాత తీసుకొస్తున్నాడు అమ్మా తాంత్రి नी कूतरु कादक्का मन कूतरु अवनक्का इक मीदट झान्सी मन कूतरु आयन मन भर्त इदि मन इल्लु अंटे अंटे इक मीदट ఏమండీ ఆవిడొచ్చింది అని నేను అన్ను ఏమండీ ఆవిడొచ్చింది అని నేను అన్ను ఈ రోజు నుంచి అందరం కలిసి సర్వారాయుడి గారి ఇంట్లోనే ఉంటామని నేను అంటాను మనం కూడా అదన్నామే మీరంతా ఒకే చోటున్నా నేను జాన్సీ మా గదిలోనే ఉంటాం అరే శర్మ వీళ్ళు నిజంగా కలిసి ఉంటారంటావా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి